నమస్కారం బాలకోట గారు. నమస్కారం సీనియర్ గారు. సార్, తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు రెండు ఓడిపోయాయి. కేసీఆర్ గారు దిగిపోయారు, జగన్ గారు దిగిపోయారు. సో ఒకరేమో ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా ఒకరు జగన్ గారు రియలైజ్ అయినట్టు కనిపిస్తోంది. అంటే చేతలు కాకపోయినా మాటలు కాకపోయినా కనీసం చేతలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వివాదాస్పదమైన ఈ దువ్వాడ శ్రీనివాస్ గారిని తొలగించారు. తొలగించారంటే ఆయన పార్టీ ఇన్ఛార్జ్ నుంచి తొలగించారు టెక్కలకి. అలాగే మిగతా కొత్త సమన్వయకర్తలు వస్తున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల. అన్ని ప్రతి మరి విభాగం మొత్తం మారుస్తున్నారు, అన్ని విభాగాలని అధ్యక్షులు మారుస్తున్నారు. అంటే ఒక ప్రక్షాళన దిశగా నడుస్తుంది పార్టీ, మరి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. కానీ ఆ పక్క కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. అంటే ఒకరు రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉందాం అనుకుంటారు, ఇంకొకరు పెద్దగా పట్టించు అంటే మెర్జే ఎలా కనిపిస్తున్నట్టుగా ఉంది. సో ఎలా చూడాలంటారు ఈ చర్యల్ని, తర్వాత దువ్వాడ గారిని తీసేయడం అనేది ఎలా ఎలా చూడవచ్చు అంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు నన్ను. నేను ఇప్పుడే వేరే ఛానల్లో కూడా, ప్రధానమైన ఛానల్లో కూడా డిబేట్లో పాల్గొని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మీరు తెలంగాణలో ఉన్న కేసీఆర్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి అడిగారు. మీకు ఒక మాట గుర్తు చేస్తా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేస్తా. కేసీఆర్ గారిది కుటుంబ పార్టీని అండి, కేసీఆర్ గారిది పక్కా కుటుంబ పార్టీ. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినాక కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రధానంగా మాట్లాడుతుంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు తిరుగుతుంది ఎవరు? ఒకటి కేటీఆర్, రెండు హరీష్ రావు, హరీష్ రావు కుమారుడు అల్లుడు, అల్లుడు కూతురు ఇంకా లేదు. కూతురు ఉన్నట్టయితే కూతురు కూడా మాట్లాడేది, ఆమె జైల్లో ఉండటం మూలాన ఆమెకు అవకాశం దక్కలేదు. అది కుటుంబ పార్టీ పొత్తు. ఒకళ్ళిద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తప్ప వీళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే నడిపిస్తున్నారు. వైసీపీ పార్టీకి వచ్చేసరికి కుటుంబం కూడా లేదు. గతంలో వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అమ్మగారు ఉన్నారు, చెల్లి గారు ఉన్నారు, మరిది కూడా ఉన్నాడు, అనిలు, ఇలాంటి కుటుంబ పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం కూడా లేదు ఆయన. ఇక ఇప్పుడు చెల్లెలు దూరం అయిపోయింది. చెల్లెలు ఎంత దూరం అయిపోయిందంటే అసలు మామూలుగా లేదు. షర్మిల గారి యొక్క వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె జరుగుతున్న ఇప్పుడు, తల్లి గారు కూడా దూరం అయిపోయింది. కొడుకు మీద వీడు మారడను లేదా బాధపడు, కూతురికి కొడుక్కి వచ్చిన సమస్యను తీర్చలేక ఆమె దూరం అయిపోయింది. ఇక మిగిలింది పార్టీనండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చాలా 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 కష్టాల్లో ఉంది. ఇంకో మాట కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ముఖ్యమంత్రి హోదాలు ఉండపు, పూలు ఉంటే కదా కుప్ప పెట్టాలి అని. ఇప్పుడు ఆయన కొప్పు లేదు, పూలు ఎక్కడ పెట్టాలి? ఇది ఆయన ప్రశ్న. ఇప్పుడు ఆయన గతంలో 5 ఏళ్ల కాలంలో వెళ్ళని బెంగళూరు ప్యాలెస్కి ఇప్పటికి 8 సార్లు పోయాడు. నాకు తెలిసి ఈ 5 ఏళ్ళు కూడా దాదాపు ఒక 3 ఏళ్ళ పాటు బెంగళూరులోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఉండడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలనే కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టి బాధ్యతలు మీరు చూసుకోండి అని చెప్పేసి అని భారీతో సహా ఇదే ప్రయత్నం చేస్తున్నాను. కడప జిల్లా మొత్తం కూడా ఆయన రవీంద్రారెడ్డి గారికి అప్పచెప్తున్నాడు. అవినాష్ రెడ్డి కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమయ్యింది. భారతీయ జనతా పార్టీ కూడా తీసుకోవటానికే రంగం సిద్ధం చేసిందనేది కూడా పక్క సమాచారం. ఇందుకంటే డిబేట్లో భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్పారు. రెండోది, మీరు దువ్వాడ శ్రీనివాస్ గారిని, అంటే దువ్వాడ వారి దువ్వెన సినిమాని చూసి 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 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసుగు చెందారు. ఆయన మొత్తం కుటుంబ పంచాయతీ అంతా కూడా టీవీ ఛానల్లో పెట్టాడు. ఆడు ప్రియురాలతో మాట్లాడిస్తున్నాడు, భార్యతో మాట్లాడిస్తున్నాడు, అసలు పంచాయతీ అక్కడే నిర్వహిస్తున్నాడు. న్యాయస్థానాల కంటే పంచాయతీ ఎక్కడే విడాకుల ప్రేమ ఎంత అంటే పరమ దుర్మ పరమ చండాలంగా పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తెక్కల వైసీపీ పార్టీ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసం తప్పించాడు. తెక్కల వైసీపీ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసం తప్పిస్తే ప్రక్షాళన చేసినట్టు కాదండి.
ఎమ్మెల్సీ నుంచి తప్పించాలి. ఇప్పుడు నీ పార్టీకి ఇన్ఛార్జిగా పనికిరాడనే కదా నువ్వు తప్పించింది. నీ పార్టీకే పనికిరాని దువ్వాడా శాసనమండలి ఎలా పనికొస్తాడు సార్? ప్రజల కోసం ఎమ్మెల్సీకి ఎలా పనికొస్తాడు? ఇది ప్రక్షాళన జరగాల్సిన చోట జరగాలి. మీకు ఒక మాట చెప్తాను సార్, ఇంట్లో చెప్పులు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలా, ఇంట్లో ఉండాలా? ఇడిసిన బట్టలు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు తప్పు చేసిన నాయకులని మీరు బయట పెట్టాలి. బయట పెడితే ప్రజలు చూస్తారు. నువ్వు చెప్పులు నెత్తిన పెట్టుకుంటే ఎట్ట? చెప్పులు చేతుల్లో పట్టుకుంటే ఎట్ట? వైసీపీ పరిపాలన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే. చెప్పులు మెల్లలో వేసుకోండి, ఆయన రోజాని మెల్లలో వేసుకోండు, కొడాలి నాన్ని మెల్లలో వేసుకోండు, లేదా వల్లభనేని వంశీని మెల్లలో వేసుకోండు, దేవినేని అవినాష్ని మెల్లలో వేసుకోండు, పొంగునూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మెల్లలో వేసుకోండు, అవినాష్ రెడ్డి గారిని మెల్లలో వేసుకోండి. వీళ్ళందరూ కూడా దుష్టులే కదా, దుష్ట చతుష్టయం అన్నట్టుగా వీళ్ళందరిని మెల్లలో చేసుకోవటం మూలాన ఏం చేశారు? వాళ్ళు నీ పరువు తీశారు. అసలు నువ్వు ఎక్కడ బట్టలు నొక్కావు కూడా జనానికి అర్థం కాకుండా చేశారు. నేను నొక్కా, నేను నొక్కా, నేను నొక్కా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ ఆ నొక్కుడు కాస్త ప్రజలకు అర్థం కాలేదు. చాలామందికి ఆయన నొక్కాడు. ఆఖరి నిన్న సదరు రామకృష్ణారెడ్డి గారి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుని ఉంటే ఎవరో మీలాంటి జర్నలిస్ట్ మాట అడిగాడండి, ఈ ఈ పకోడేలకి లేదా వాటికి ఎగ్ ₹3 కోట్లు పప్పులు, ఖర్చు పెట్టారంట. ఎగ్ పప్పులు. ఎగ్గుపప్పుకే ₹3 కోట్లు ఖర్చు పెట్టారంటే దాని మీద ఒక మాట చెప్పండి అంటే ఆయన చెరా 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 వెళ్ళిపోయాడండి. ఒక బాధ్యత కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పిల్లొచ్చబోసిన, ఎరుక డ్యాన్స్ చేసిన సజ్జల గారేగా మాట్లాడింది వచ్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదుగా, జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని దగ్గరికి రానియలేదుగా. అరే మాట్లాడతానంటేనే పారిపోతే ఆ పార్టీలో ఆయన ఏం చేస్తారు సార్? సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లా. సదర్ రామకృష్ణారెడ్డి గారి లాంటి వాళ్ళు ఎందుకు పనికిరాని, ఎందుకు పనికిరాని వ్యక్తులండి. ఆయన జర్నలిస్ట్ అయితే అవుజెండి వచ్చి, నేను జర్నలిస్ట్నే, బహుశా సదర్ రామకృష్ణారెడ్డి గారితో పోల్చుకుంటే నేనే సీనియర్ జర్నలిస్ట్ని. ఐఆమ్ వర్కింగ్ ఆల్సో సాక్షి. నేను ఒక రీజనల్ కోఆర్డినేటర్గా నేను కూడా నియామకం అయినోని. ఆ పేపర్ ఏం చెప్పిందంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అని చెప్పింది. వారి నాయన ఇదేదో మంచి ధర్మసూత్రాలు చెప్తున్నారు వీళ్ళు అని అనుకొని నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. తర్వాత విషయం ఏమర్థమైంది, ఇది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అని అర్థమైపోయింది. ఇది పక్క పొద్దుగా రాజకీయ స్నానం చేయటానికి పత్రిక పెట్టారని చెప్పేసి నాకు అర్థమైపోయి, ఇక మనం రాస్తే రాజకీయ నాయకుల యొక్క దాయరలు ఉండవు, లుంగీలు ఉండవు. మనం దించాల్సిందే, మేము ఆ విధంగా రాసిన వాళ్ళం. అలలు తలలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. నా శివసాగర్ యొక్క భావ తాత్వికత్వం బతికిన వాళ్ళం మేము. పెన్ను పెడితే లుంగీలు ఊడాలి, ఊడదీసామట. అందుకని ఈ పత్రికలో మనం పనికిరాల్సిన వచ్చాను. సజ్జల గారు కూడా అలా ప్రకటించారు. మీకు ఎమ్మెల్సీ అనంతబాబు గారు నేనే చంపాను డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులు అంటే, అలాంటి ఎమ్మెల్సీకి నువ్వు అందరం ఇచ్చావు, నువ్వు ఊరేగించావు, గజమాలతో సత్కరించావు. ఓ కోర్టు తీర్పు కేసులో 18 నెలలు జైలు శిక్ష పడితే తోట శ్రీమూర్తికి నువ్వు ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు. ఆంధ్ర రాష్ట్రంతో గొగ్గోలు పెట్టింది మీ వర్షం. ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ భవితవ్యం అగమ్య గోచరంగా ఉంది. ఆయనకి నింగి కనిపించడంలా, నేల కనిపించడం, ఏం చెయ్యాలో పాలు పోసడం. కారణం ఏంటంటే 151 సీట్ల మందబలం చూసుకొని ఇక నేనే మగధేరని, నాకెవడో ఎదురు లేదు, నేనే పోటు కానీ నేనే కేటు కానీ, అందరిని కూడా పొడిచి చంపుతా, ఇసిరి అవతలేస్తా అని ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయనకు అంత ముందు కనిపిస్తాను. ఏం చెప్పుకుంటాడు, ఏం చెప్పుకుంటాడు? ఉండప్ప నాయకులు కూడా చెల్లాచెదురు అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచిందంట, రండిరా బాబు అని. అలాగనే కాంగ్రెస్ పార్టీ కూడా తలుపులు తెరిచింది. జనసేన పార్టీ కూడా కాస్త కూస్తో కొద్దిగా మంచి వాళ్ళని తీసుకుందాం అనుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కాస్త ఆచి తూచి అడుగులు వేస్తుంది, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి, దాని 134 సీట్లు ఉన్నాయి కాబట్టి.
పైపొచ్చి వేధించబడ్డ పార్టీ కాబట్టి ప్రత్యక్షంగా వైసీపీ నాయకుల నుంచి కాబట్టి ఆచి తూచి చూసుకుందాం అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్ళు డేకాలి రాష్ట్రంలో, 5 ఏళ్ళు బతకాలి, కార్యకర్తలను బతికెచ్చాలి. నిన్న ఒక మీటింగ్లో అంటున్నారు, లాయర్ల మీటింగ్ పెట్టి ధర్మం న్యాయం అధర్మం అన్యాయం అని పదాలు చెప్తూ అందరం కలిసికట్టుగా పోరాడాలి అంటుంది. కలిసికట్టుగా పోరాడాలి. అసలు నీ కార్యకర్తలు గుర్తుంటే కదా వైసీపీ పరిపాలన, నువ్వు ఒక మూక సైన్యాన్ని పెట్టుకోండి, ప్రభుత్వ సొమ్ముతో నువ్వు వాలంటీర్లని, బీపీ ఉన్న వాళ్ళని, షుగర్ ఉన్న వాళ్ళని కూడా చేర్చి ప్రతిపక్ష పార్టీల మీద రౌడీజం చేసి ఇప్పుడు కలిసికట్టుగా ఉండాలి, మనం అందరూ బెదిరించాలి అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పనని తెలుస్తుంది సార్. ఎందుకంటే ఆయన ఇవాళ ఇవాళ ఆయన ఒక ఆయన పత్రికలో ఒక ప్రధానమైన మాట, రాష్ట్రంలో శాంతి భద్రతల విఫలానికి ముఖ్యమంత్రే కారణం అంటుంది చంద్రబాబు నాయుడు గారు. మనం ఏమన్నాం సార్? నా అడిగేది ఆంధ్రప్రదేశ్ దిగాలు పట్టడానికి, ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు క్షీణించడానికి, హత్యలు జరగటానికి, అత్యాచారాలు జరగటానికి ముఖ్యమంత్రే కారణమని మనం అన్నామా? ముఖ్యమంత్రి పరిపాలన లోపభూయిష్టమని మనం అన్నామా? ఇప్పుడు ఆయన అదే అంటుంది. అందుకని నాకు తెలిసి వైసీపీ నిలబట్టమనేది, ఎందుకంటే ఆ పార్టీకి సైద్ధాంతికత లేదు సార్. ఒక సైద్ధాంతికత, ఒక భావ వ్యక్తీకరణ ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా బతుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి సైద్ధాంతికత ఏముందండి? ఓ నాన్న నాన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆకస్మికంగా చనిపోయాడు, అది ఒక బాధాకరమైన సంఘటన. వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగాడు. సోనియా గాంధీ ఇవ్వలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక బచ్చే, పురువృద్ధులు కురువృద్ధ నాయకుల నేకులను దూచుతుందని అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు ఉన్నారు. రోషే గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ ఉన్నాడు, శతాధిక నాయకులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఆమె నిరాకరించింది. వెంటనే ఆయన ఓదార్ ఖాతరు మొదలుపెట్టాడు. ఏంటో ఓదార్ ఖాతర సారాంశం, మొత్తం కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు. ఆ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఈయన బొక్కడే చేస్తున్నాడు, ఓటర్లను కూడా తర్జుమా చేస్తున్నాడు, తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఏ సైద్ధాంతికత ఉందని చెప్పండి? వైసీపీ పార్టీ కూడా సైద్ధాంతికత ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈరోజున 3 పార్టీలు ఉన్నాయండి, భారతీయ జనతా పార్టీ, భారతీయ భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికత హిందూయిజం, అఖండ భారత్, అఖండ భారత్. కాంగ్రెస్ పార్టీ యొక్క సైద్ధాంతికత లౌకికవాదం. తెలుగుదేశం పార్టీ సైద్ధాంతికత తెలుగుడి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, నందమూరి తారక రామారావు గారు నిర్ణయించిన నినాదం. వైసీపీకి ఏముందండి? రాజ్యాధికారం తప్ప. కాబట్టి ఆ పార్టీ మనుగడ కష్టమవుతుంది. పైగా ఏంటంటే ఒక్క మీరు కింద నుంచి మళ్ళీ పైకి లేవటం కష్టం సార్. మామూలుగా పడితే లేకపోతే కానీ బొక్కబారులా పడితే లేవటం కష్టం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత సేటుగా జగన్మోహన్ రెడ్డి గారిని చేతకరించారు, 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు. మీరు అసెంబ్లీకి కూడా పోలేని పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? కేవలం పరువు పోతుందని ఆయన ప్రతిపక్ష హోదా కావాలనేది నోటి మాట అంటున్నాడు, కానీ ఎగ్గొట్టడానికి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి ఆయనకి తెలుసు. ఇప్పుడు ఎగ్గొట్టాలి, ఎగ్గొట్టాలంటే ఏంటమ్మంటే డొంక అని చెప్పని చెప్పాలి, ఓ డొంక చేయించాలి కారణాన్ని. ఓ ఆ 164 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని నిలబడతారు, వాళ్ళని ఎలా చూస్తాడు, ఎలా చూస్తారు? అందుకని ఆ పార్టీ నిలబడటం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఇప్పుడు కడప మొత్తం ఖాళీ చేశారంటుంది. ఇందాకనే ఒక వైసీపీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడింది, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు. నేనేమన్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అచ్యుతాపురం ఫ్యాక్టరీ బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్ననే వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు, చనిపోయిన మృతులకు 1 కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకు 25 లక్షల రూపాయలు ప్రకటించారు. మీరు మాజీ ముఖ్యమంత్రి కదా, డబ్బులున్న ముఖ్యమంత్రి కదా, డబ్బులున్న ముఖ్యమంత్రి కదా, మీరు కూడా ఆర్థిక సాయం ప్రకటించనంటే అవైసీపీ అధికార ప్రతినిధి ఏమన్నా తెలుసా? పాలిమారు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారా బాలకోటయ్య గారు? అంటే ఒక ఒక దయ ఒక 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 దయాకరమైన సంఘటన, ఒక బాధాకరమైన సంఘటన. అప్పుడు రానివ్వలేదు కదా సార్. కుటుంబాలు
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉంటే రానివ్వలేదు కదా. రానివ్వలేదు కాదు, పార్టీ పరంగా కూడా నేను ఎంతో కొంత ఇచ్చాడని నేను అనుకుంటున్నా. పాలిమర్ సంఘటనలో కూడా పార్టీ పరంగా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సాయం చేసింది, జనసేన పార్టీ కూడా సాయం చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే సార్, అదొక బాధాకరమైన సంఘటనని, దానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆర్థిక సాయం చేయమంటే వాళ్ళ పార్టీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు ఇచ్చారా పవన్ కళ్యాణ్ ఇచ్చారా మాట్లాడుతున్నట్టు ఆ పార్టీలో ఉండాలని ఇదనే. ఆ పార్టీ మారదండి, మారదు, మార్పు లేదు. ఇంకో మాట కూడా ఏంటంటే సార్, మీరు ఆ పార్టీలో మార్పు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దువ్వాడను తీసేస్తేనో లేదంటే ఇంకొక అవినాష్ రెడ్డికి బాధ్యతల నుంచి తొలగిస్తేనో పార్టీ మారినట్టు కాదండి. 5 ఏళ్ళు మన పరిపాలన జరిగిన లోపాలు ఏంటి అని చెప్పేసి అని అద్దం ముందు నిలబడేట్టుగా నిలబడి నిప్పులతో గడుక్కోవాలి. నా 3 రాజధానుల సిద్ధాంతం ఎంతవరకు పనిచేసింది, నేనేమేం తప్పులు చేశాను, ఇప్పుడు నా కూడా అన్నారు సార్, పరిపాలన ఎందరు సరిపోయారు. ఇప్పుడు కూడా మరి 3 రాజధానుల సిద్ధాంతం అంటున్నారు కదా. అంటే మారరు అని అర్థం, తగలబడమని చేసేది ఏముంది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి గొడ్డలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. నిజానికి నాకు తెలిసి ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, చేయను కాదు, రాజధాని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా పెంచిన కంప చెట్ల తొలగింపుకే రాష్ట్ర ప్రభుత్వం 34 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కంప చెట్ల తొలగింపు. మరి రాష్ట్రాన్ని ఎంత కుదేలు చేశాడు? ఈ రోజు కూడా ప్రభుత్వ భూముల్ని 982 ఎకరాలనే పొంగనూరు మంత్రి గారు తన భూములుగా మార్చేసుకున్నాడు. అందులో జేసీ పాత్ర ఉంది, కలెక్టర్ పాత్ర ఉంది. మరి ఇంత ఇంత జరిగిన తర్వాత కూడా అమరావతిని మళ్ళీ నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంటే, అక్కడ పరిశ్రమలు తీసుకొస్తుంటే, ఆ చెట్లు నరికో, లైట్లు వేసో, అదంతా కూడా రహదారులు వేసి బాగు చేస్తుంటే, నేను మారను, నాది 3 రాజధానులు అంటే అర్థం ఏంటి? మళ్ళీ అమరావతిని నరుకుదామనే కదా గొడవలు తెచ్చి. ఇటువంటి రాజకీయాలు చేస్తే ఏ రాష్ట్రంలోనైనా పారిశ్రామికవేత్త వస్తాడండి, భయపడరండి, ప్రజలు ఆహ్వానిస్తారండి. ఎక్కడ పెట్టుకుంటావు నీ 3 రాజధానులు? కింద పెట్టుకుంటావా పైన పెట్టుకుంటావా? ఏముంది? మనం చెప్పాం కదా, నువ్వు రాజకీయాల కోసం 3 రాజధానులు అన్నావు. అది ఎండమావుల్లోని వైఎస్, ఎండమావుల్లోని ఎండమావులు లాంటివి, ఎడారిలో ఎండమావులు లాంటివి. నీళ్ళు ఎత్తుకుంటే ఎందులో? ఎవడకు కావాలి? ఎందుకు కావాలి? ఇవాళ ఒక ప్రధానమైన వాక్ చూశాను సార్, మనం విభజన పర్వంలో అప్పుల్ని ఆస్తుల్ని 58:42గా పంచుకున్నాం. 58% ఆంధ్రప్రదేశ్కి, 42% తెలంగాణకి అని. ఈ అప్పుల విషయంలో అంటే అక్కడ హుస్సేన్ సాగర్ నిర్మాణానికి లేదా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అప్పులు సంబంధించి మనం చెల్లిస్తున్నామంట ఆంధ్రప్రదేశ్, ఆ 42% డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు నా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో. అసలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు అడగలేదండి కేసీఆర్ని. విభజన పర్వములో చట్టపరంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాటాని అడగల, ఆయన దగ్గర ఉన్న వాటా కేసీఆర్కి ఇచ్చిండు, కేసీఆర్ మన్ననలు పొందిండు. దేనికి? చంద్రబాబు నాయుడు మీద కోపంతో. చంద్రబాబు నాయుడిని కుదేలు చేయాలని, చంద్రబాబు నాయుడిని రాజకీయంగా హత్య చేయాలని. నువ్వు రాష్ట్రానికి ఏం చేసి వచ్చావు అంటే, ఇటువంటి ధోరణి మార్చుకోనంత వరకు ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారంటున్నాను. నీ విధానాలు మార్చుకోకుండా నువ్వు 4 నాయకులను మారిస్తే, 4 నాయకులకి కొత్త బాధ్యతలు ఇస్తే ఎలా అవుతుంది? ఇప్పటికీ కూడా ఆయన నా గెలుపు ప్రజలు చేత్కరించారు, ప్రజలు నన్ను ఓడించారని భావించట్లేదు. ఆయన నన్ను ఈవీఎంలు ఓడించని అంటున్నారు, ఆడలేక మధ్యలో ఓడని. ఈవీఎంలు ఎలా ఓడిస్తాయి? 2024లో ఈవీఎంలు ఓడిస్తే మరి 2019లో ఈవీఎంలు గెలిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారిని? 151 సీట్లు ఈవీఎంలో నుంచి రాలేదా? బ్యాలెట్ పేపర్లో నుంచి వచ్చినాయా? అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదండి. కాబట్టి ఇటువంటి విధానాలు మార్చుకోకపోతే మాత్రం ఆ పార్టీకి పుట్టగొడుగులు ఉండవండి. నాయకులను మార్చడం కాదు సార్, ముందు జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. జగన్మోహన్ రెడ్డి గారు మారి మారాను అని నిరూపించుకోవాలి, ప్రజల ముందు సాక్షాత్కరించుకోవాలి. ఆ విధానాలతో ప్రభుత్వాలు ఏదైనా నడుస్తుంది తప్ప అంతకు మించి ఏది కాదు. కాకపోతే ఏంటంటే మాకు వచ్చిన బాధ కర్మ ఏంటంటే, ఇటువంటి విధానాలు కలిగిన పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఎప్పటికైనా సరే దొంగని పక్కింట్లో పెట్టుకొని నిద్రపోవడం కింద ఉంటుంది. పాముని దగ్గర పెట్టుకొని ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. పరిసరాల్లో పాములు తిరుగుతుంటే ఎలా ఉంటుంది?
పరిసరాల్లో కలిసే కుక్కలు తిరుగుతుంటే ఎలా ఉంటుంది పిల్లలకి? ఒక బాధాకరమైన విషయం. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలా ఆలోచిస్తుంది? ఆ పార్టీని దాన్ని ఎలా కట్టడి చేస్తుంది? లేదా వీళ్ళు చేస్తున్న నిర్మాణాలు పోలవరం కానీ అమరావతిలో కానీ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేస్తుందో భవిష్యత్తులో చట్టపరంగా? మరొకడు అమరావతి జోలికి రాకుండా, లేదంటే పోలవరం జోలికి రాకోకుండా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలే. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు రేపు ఒక దుర్మార్గుడు దుష్టుడో మళ్ళీ గొడ్డలు తీసుకొని కత్తి తీసుకొని రంపం తీసుకొని ఈ జరిగిన అభివృద్ధిని శిరఛేదన చేయటం చేయకుండా ఉండటం కోసం కూడా చట్టాలు రక్షించాలి. వాడి జోలికి పోతే కరెంట్ షాక్ కొట్టే విధంగా చేసుకోగలగాలి. మరి అటువంటి పరిస్థితికి వచ్చేసాం మేము. ఎక్కడ ఇటువంటి ఏ రాష్ట్రంలో ఇటువంటి వింత ఉండదండి. ఇలాంటి పార్టీ పోకడ కూడా ఉండదు. ఎవరైనా ఒక అంగుళం మొక్క పెంచితే రెండో ప్రభుత్వం చేసి రెండు అంగుళాలు పెంచుతుంది. మీకు హైదరాబాద్ అభివృద్ధి ఎలాగైనా జరిగింది. మెట్రో లైన్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, అవుటర్ రింగ్ రోడ్డు కానీ, పరిశ్రమలు కానీ, పారిశ్రామికవేత్తలు ఎవరు ఎల్లగొట్టలా తెలంగాణలో? కేసీఆర్ ఎల్లగొట్టలా, చంద్రబాబు నాయుడు ఎల్లగొట్టలా, రేవంత్ రెడ్డి ఎల్లగొట్టలా, రాజశేఖర రెడ్డి ఎల్లగొట్టలా? అసలు అభివృద్ధిని ఎల్లగొట్టడం ఏంటన్నా రాజకీయాల కోసం? కాబట్టి ఆ విధానాలు మార్చుకుంటేనే ఈ పార్టీకి భవిష్యత్తు. మారకపోతే కష్టం సార్. చెప్పులు మెల్ల చేసుకొని తిరుగుతాను, చెప్పులతోనే తిరుగుతాను, నేను గుడికి కూడా చెప్పులతోనే పోతాను అని చెప్పేసి అంటే ప్రజలు దాన్ని ఆస్వాదించరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటే ఉండవచ్చు, నాలుగు రాష్ట్రాలు నాలుగు ప్యాలెస్లు ఉంటే ఉండవచ్చు. ప్యాలెస్లతో రాజకీయాలు చేద్దాం, డబ్బులతో రాజకీయాలు చేద్దాం అని చెప్పేసి అంటే దానికి ఆదాని అంబానీనే చేస్తారు పార్టీలు పెట్టి. వీళ్ళు అక్కర్లా. ఆదాని పార్టీ పెట్టలేడా ఏంటి? కొడుకు పిల్ల 6,500 కోట్ల రూపాయలతో చేసిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీ పెట్టలేడా? నిన్నెందుకు కడుక్కోవాలి ఎమ్మెల్సీలు రాజ్యసభలో? ప్రజా విశ్వాసం కావు, ప్రజల చైతన్యం చేస్తే నడక కావాలి. అలా రాజ్యాధికారాలు ప్రభుత్వాలు వస్తాయి తప్ప నా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందంటే ఇంతే ఉంటుంది. తప్పనిసరిగా నాకు తెలిసి అయితే వైసీపీ పార్టీ మనుగడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దాని గురించి ఆయన గుంజీలు తీస్తున్నాడు. ఏం చేసుకుంటాడో ఎలా చేసుకుంటాడో మనకు సంబంధం లేదు, కానీ మార్పు చెందాలనే మాట మాత్రం చెప్పక తప్పదు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఎన్ని ప్రక్షాళనలు చేసినా, ఎంత చేసినా ఈ అనంతబాబు లాంటి వాళ్ళని, దువ్వాడ శ్రీనివాసరావు లాంటి వారిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించుకోకుండా ఇన్ఛార్జిగా తొలగిస్తే పెద్ద ఉపయోగమేమీ లేదు. సరే, ఈ విధంగా కూడా ఆలోచిస్తారని చూద్దామండి. ధన్యవాదాలు సార్.